అమ్మమ్మ కథలకు స్వాగతం ఈరోజు కథ పేదవరుడు సీతారామయ్య పేద రైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడే డబ్బు బాగా కూడబెట్టాడు ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ ఆమె చిన్నతనం నుంచి పేదల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకుంది రాధకు పెళ్ళిడు రాగానే ఎక్కడెక్కడి నుంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఎందుకంటే రాధ అందంలో కూడా అప్సరస అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింటి ఇవ్వనని స్పష్టం చేశాడు ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని విజయుడనేవాడు రాధను పెళ్లి చేసుకోవాలని మోజుపడ్డాడు విజయుడు కోటీశ్వరుడు ఊళ్ళో సగం పొలాలు వాడివే పైగా నాలుగు దుకాణాలు వడ్డీ వ్యాపారం మూడు మేడలు ఉన్నాయి తన కంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిచి నాకు ఇంత డబ్బున్నా అందం గుణం చదువు ఉన్నాయి నేను రాధ అంటే ఇష్టపడ్డాను లక్ష వరహాలు కట్నమిస్తే చాలు రాధను పెళ్లి చేసుకుంటాను పెళ్లి సంబంధం కుదుర్చు సీతారామయ్య మరీ లక్ష వరహాలు ఇవ్వలేనని అంటే ఎనభై వరహాలకు ఒప్పించు నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు వెయ్యి వరహాలు ఇస్తావా అనుకుని ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడు గురించి చెప్పాడు సీతారామయ్య పెదవి విరిచి ముందే చెప్పాను మా అమ్మాయి పేదవాళ్ళింట ఇవ్వదలుచుకోలేదన్నాను పేరయ్య తెల్లబోయి విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాదు లక్ష వరహాలు ఇవ్వడం ఇష్టం లేక మీరు అతన్ని చిన్నబుచ్చడం మర్యాదగా లేదు సీతారామయ్య దానికి బదులు ఇవ్వలేదు పేరయ్య కోపంతో ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో చూస్తాను అని వెళ్ళిపోయాడు కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చింది వరుడి పేరు అజేయుడు పది కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు పట్నంలో రత్నాల వ్యాపారం ఉంది అజయుడు మనిషి కూడా విజయుడి కంటే ఎంతో అందంగా ఉంటాడు గతంలో విజయుడు లక్ష వరహాలు కట్నంగా అడిగితే కాదన్నాడని అజయుడు యాభై వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు అజయుడి నుంచి ఈ కబురు తీసుకుని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు కానీ సీతారామయ్య వీరయ్య కూడా పేరయ్యకు చెప్పినట్లే చెప్పాడు వీరయ్య ఆశ్చర్యపోయి అవును నువ్వు అజీయుని పేదవాడనడానికి అసలు నీకెంతుంది నీ ఆశపోతుతనం వల్ల నీ కూతురికి పెళ్ళి కాకుండా పోగలదేమో జాగ్రత్త ఈ మహారాజు మోజుపడి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో ఆశకు అంతుండాలి అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడు అనేవాడు సీతారామయ్యను కలుసుకొని నేను మీ అమ్మాయి రాధంటే ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు సీతారామయ్య వాడితో నాకు పది లక్షల వరహాల రొక్కముంది ఇరవై ఎకరాల పొలం ఉంది లక్ష వరహాల విలువ చేసే నగలున్నాయి కానీ ఇవేమీ నా కూతురికి నేను ఇవ్వలేను వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరాగా ఉండేది డబ్బు మాత్రమే ఈ డబ్బు ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను అయితే నా కూతురు నా ఇంట్లో ఎంత సుఖంగా బ్రతుకుతున్నది ఆమె అంత సుఖంగా ఉంచగల భగ్ భాగ్యవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ ఆస్తిపాస్తుల గురించి చెప్పు అన్నాడు అయ్యా నాలుగేళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చాను నాలుగు పాడిగేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను ఇప్పుడు నా వద్ద పది పాడిగేదెలు ఉన్నాయి నాలుగు ఎకరాల పొలం కొన్నాను అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని నమ్ముతున్నాను అంతేకాదు వృద్ధాప్యంలో డబ్బొక్కటే ఆసరా కాదు అది అవుతుందని మీరు పొడబడుతున్నారంతే కానీ డబ్బు పాపిష్టిది ముసలితనంలో మిమ్మల్ని అసహాయం చేస్తుంది అందరూ మీ డబ్బును కాజేయాలనుకుంటారు కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలరు అన్నాడు వినయుడు సీతారామయ్య వినయుడికి రాధనివ్వడానికి అంగీకరించాడు ఈ విషయం తెలుసుకుని పేరయ్య వీరయ్య వినయుని కలుసుకుని బాబు మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలు కాదని నిన్ను చేసుకుంటున్నాడు ఆ సీతారామయ్య దానికి కారణం ఏమిటి అన్నారు దానికి వినయుడు నవ్వి విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు లక్ష వరహాలు అడిగాడు అజయుడు యాభై వేలు అడిగాడు ఆ విధంగా సీతారామయ్య డబ్బులు ఇచ్చేవాడయ్యాడు వాళ్ళు కంటే పేదవాళ్ళు అయ్యారు పెళ్లికి కట్నం అడిగేవాడు బిచ్చగాడితో సమానం బిచ్చగాడు పేదవాడే కదా నేను రాధంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమెకు నేను ఇవ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను సీతారామయ్య నేమి డబ్బులు అడగలేదు సరికదా ఆయనకి కూడా పోషించటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాను ఆ విధంగా నేను ఇంకా ధనికుణ్ణయ్యాను కదా కాదంటారా అన్నాడు పెళ్ళికి కట్నం అడిగే వాళ్ళందరూ పేదవాళ్ళతో సమానం సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వీరయ్య సిగ్గుపడ్డారు వినాయుడి ఔనిత్యాన్ని మెచ్చుకుని వెళ్ళిపోయారు